కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం గురించి ఈరోజు చూద్దాం. అమ్మా, నేను నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేనెందుకు పెళ్లి చేసుకున్నానా అని నాకు ఏడుపు వస్తుంది. అమ్మా, అందరూ ఆడపిల్లల్లాగానే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపాన్పు కాదు అని. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్లకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లోలాగా పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్లు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ ఎవరూ లేరు. కానీ నేను అందరి గురించి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలనిపిస్తుంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ వడులు తలపెట్టుకుని పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది. కానీ అప్పుడే నాకు గుర్తుకు వస్తుంది, నువ్వు కూడా ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన దానివేగా అని. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి ఉంటావు కదా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాన్ని మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తుకు వస్తుంది. నేను చెప్తున్నానమ్మా, కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, ధైర్యాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ అమ్మా అని కూతురు తన తల్లికి ఇలా ఉత్తరం రాసింది.